పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కి చెందిన రికార్డే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన జంగంపల్లి విజయ్ కుమారుడు శరత్ కుమార్ అకస్మాత్తుగా చనిపోయాడు. మృతుని సోదరుడు తరుణ్ పై చదువులకు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈర్ల కుమరయ్య తన మనవరాలి నిహార జన్మదిన సందర్భంగా గురువారం తన నివాసంలో ఈర్ల కుమరయ్య శోభారాణి దంపతులు మృతుని కుటుంబ సభ్యులకు 4,000 రూపాయలు అందించి తన మంచి మనసును చాటుకున్నారు. శరత్ కుమార్ అనే అబ్బాయి చనిపోవడం జరిగింది. మేము హాస్పిటల్లో చూసినప్పుడు ఆర్థికంగా చాలా పేదవాళ్ళు. ఆ పెద్ద కొడుకు ఇప్పుడు తరుణ్ అని ఐటీఐ చేసిండు. ఇప్పుడు డిజిటల్ ట్రైనింగ్ పోవాలి. ట్రైనింగ్ పోవాలంటే 6 నెలలు ట్రైనింగ్ చేయాలి. పాపం ఆయన రికార్డు తినే డొక్కాడే పరిస్థితులు ఉండరు, ఏం లేదు కాబట్టి ఒక 4,000 రూపాయలు ట్రైనింగ్ కోసం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నా మనవరాలు ఈ 2 రోజుల బర్త్డే ఉంది. ఈ అట్టహాసం ఆర్భాటానికి పోకుండా బర్త్డే కూడా బంద్ చేసుకొని నా మనవరాలు పేరు మీద ఆయన ఇస్తే కనీసం చదువుకోనన్న చదువుకుంటున్నాడు ఉద్యోగంతో ఈ 4,000 రూపాయలు పొమ్మ ఆయనకి ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ పూర్తి చేసుకుని వస్తే నాకు కూడా తృప్తి ఉంటుంది, వాళ్ళకు కూడా తృప్తి ఉంటుంది. ఉద్యోగి పేద కుటుంబానికి సాయం చేసినట్టే అనే తృప్తి ఉంటుందని ఈ సందర్భం.